హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నక్షత్ర శ్రీ క్రియేషన్స్ మీరు హెయిర్ ఫాల్ ఎక్కువగా అయిపోతుంది అయితే మేము ఏ హెయిర్ ప్యాక్లు కానీ హెయిర్ ఆయిల్స్ కానీ తయారు చేసుకోలేకపోతున్నాము వాడలేకపోతున్నాము కానీ హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అవ్వాలి హెయిర్ అనేది బాగా పెరగాలి అనుకుంటే ఈ చిన్న హోమ్ రెమెడీ అయితే ట్రై చేయండి మీ జుట్టు అయితే డబుల్ గ్రోత్ అవుతుందండి ఈ రెమెడీని తయారు చేసుకోవడం చాలా సింపుల్ అండ్ ఈజీ అండి ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు కానీ కాలేజీకి వెళ్ళే అమ్మాయిలు కానీ ఈజీగా తయారు చేసుకోవచ్చు అయితే మనకు ఈ రెమెడీని తయారు చేసుకోవడానికి ముఖ్యంగా మనకు రెండే రెండు ఐటమ్స్ అండి చూడండి ఒకటి విటమిన్ ఈ క్యాప్సిలు తర్వాత కోకోనట్ ఆయిల్ ఫస్ట్ విటమిన్ ఈ క్యాప్సిల్ అనేది మన జుట్టు పెరుగుదలను అద్భుతంగా చేస్తుందండి ప్రస్తుతం అయితేనండి చిన్నపిల్లలకి చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ కూడా హెయిర్ అనేది ఎక్కువగా ఊడిపోవడము చివర్లు చిట్లిపోవడము తల అనేది పొడిబారిపోవడము తలలో చుండ్రు ఎక్కువైపోవడము ఇలా ఎక్కువైపోయిందండి ఈ సమస్యలను దూరం చేసి జుట్టు కుదులకు కావాల్సిన పోషణను అందించి జుట్టు అనేది రీగ్రోత్ అంటే డబల్ గ్రోత్ చేస్తుందండి ఈ విటమిన్ ఈ క్యాప్సూల్ అనేది అయితే ఇప్పుడు మనము ఈ ఆయిల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము ఇది చాలా సింపుల్ అండి ఎవరైనా ఈజీగా తయారు చేసుకోవచ్చు చూడండి ఫస్ట్ అయితే మనము ఒక ఖాళీ బౌల్ తీసుకోవాలండి తీసుకున్న తర్వాత మన హెయిర్ లెంత్ని బట్టి మన హెయిర్కి ఎంత ఆయిల్ అయితే అవసరం అవుతుందో అంత ఆయిల్ మనం ఇక్కడ తీసుకోవాలండి నేనైతే ఇక్కడ నేను ఒక త్రీ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అనేది తీసుకుంటున్నాను ఈ కొబ్బరి నూనె అనేది మన తలకు మంచిగా అందించి మన జుట్టు కుదుళ్ళు అనేవి స్ట్రాంగ్గా చేసి మన జుట్టు అనేది మంచిగా ఆరోగ్యవంతంగా కాంతివంతంగా పెరిగేదానికి చాలా బాగా హెల్ప్ అవుతుందండి కొబ్బరి నూనె కాబట్టి కావాల్సినంత కొబ్బరి నూనె ఇక్కడ తీసుకోవాలి తర్వాత దీంట్లోకి మనం విటమిన్ ఈ క్యాప్సిల్స్ ఒక రెండు విటమిన్ ఈ క్యాప్సిల్స్ తీసుకుంటున్నామండి ఒకవేళ మీరు కోకోనట్ ఆయిల్ కానీ క్వాంటిటీ పెంచుకున్నట్లయితే విటమిన్ ఈ క్యాప్సిల్ అనేది ఇంకొకటి పెంచుకోవాలి హెయిర్ ఫాల్ అనేది పొల్యూషన్ కారణంగా కావచ్చు లేదంటే మనం తీసుకునే ఫుడ్ వల్ల కావచ్చు రకరకాల కారణాల వల్ల మన హెయిర్ అనేది చాలా ఎక్కువగా ఊడిపోతుందండి ఇప్పుడు ఎందుకంటే ఆ హెయిర్ కూడా మనకు డల్గా జీవం లేనట్టుగా అయిపోతుందండి ఇప్పుడు మనం చూపించే ఈ హెయిర్ ప్యాక్ అనేది మనము వాడడం వల్ల నిర్జీవంగా మారిన మీ జుట్టుకు సహజంగా శక్తినిచ్చి మన హెయిర్ అనేది దృఢంగా బలంగా పెరగడానికి అంతేకాకుండా బ్లాక్గా కూడా రావడానికి ఈ హెయిర్ ఆయిల్ అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుందండి మీ జుట్టుకు ఒక మంచి శక్తిని అయితే తీసుకొస్తుంది కాబట్టి ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఆయిల్ని అయితే బాగా మనము మిక్స్ చేసుకోవాలండి ముఖ్యంగా మన మన జుట్టు ఊడిపోవడానికి మెయిన్ కారణం అయితే తల పొడి పొడిబారిపోవడం అండి అంటే కుదుళ్ళకి సరైన తేమ అందించకపోవడం అనమాట దానివల్ల మన హెయిర్ ఫాల్ అనేది ఎక్కువగా అయిపోతూ ఉంటుంది ఇలా కనుక ఒకసారి తయారు చేసుకొని జుట్టు కుదుళ్ళ దగ్గర నుంచి చివరి వరకు మీరు బాగా ఒక టూ త్రీ మినిట్స్ ఈ ఆయిల్ అంతా పట్టించిన తర్వాత బాగా కి మసాజ్ ఇచ్చినట్లయితే మనకు జుట్టు కుదుళ్ళకి మంచిగా పోషణ అంది విటమిన్స్ ప్రోటీన్స్ పుష్కలంగా అంది జుట్టు అనేది కాంతివంతంగా శక్తివంతంగా తయారవు అవుతుందండి ఈ ఆయిల్ ఈ ఆయిల్ని మనము వారానికి కనీసం రెండు నుంచి మూడు సార్లు హెయిర్కి బాగా పట్టించుకోవాలండి ఇలా పట్టించుకొని బాగా మసాజ్ ఇవ్వడం వల్ల హెయిర్ కుదుళ్ళకి బాగా బ్లడ్ సర్క్యులేషన్ అవుతుంది కుదుళ్ళకి తేమను అందుతుంది దానివల్ల హెయిర్ అనేది మనకు ఒక అద్భుతం లాగా పనిచేసి హెయిర్ ఫాల్ అనేది తగ్గి హెయిర్ అనేది దృఢంగా పెరుగుతుందండి చూడండి ఇప్పుడు నేను మా పాపకైతే అయితే అప్లై చేసి చూపిస్తున్నాను ఈ విధంగా మీరైతే అప్లై చేసుకోండి వారానికి రెండు నుంచి మూడు సార్లు కంపల్సరీ అప్లై చేసుకోండి లేదు మాకు టైం లేదు అనుకున్నట్లయితే కనీసం ముందు రోజు సాయంకాలం ఇలా అప్లై చేసుకొని మరుసటి రోజు మార్నింగ్ అయితే హెడ్ బాత్ చేసుకోండి మీ హెయిర్ అనేది సూపర్గా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ హెయిర్ ఫాల్ సమస్య ఖచ్చితంగా తగ్గుతుంది ఎందుకంటే ఇందులో ఎటువంటి కష్టం లేదు మనం రెండు ఆయిల్స్ని మిక్స్ చేసుకొని వాడడం వల్ల మన హెయిర్ అనేది హెయిర్ ఫాల్ తగ్గి హెయిర్ అనేది నల్లగా ఒత్తుగా దృఢంగా పెరుగుతుంది అంతేకాకుండా ఇలా బాగా మనము తలకి మసాజ్ చేయడం వల్ల ఆ రూట్స్లో ఏదైనా డెడ్ సెల్స్ ఉన్నా కూడా క్లియర్ అయిపోతాయండి చుండ్రు కూడా తగ్గిపోతుంది దీనివల్ల హెయిర్ రూట్స్కి మంచి బలంగా తయారవుతాయి దానివల్ల మన హెయిర్ అనేది స్ట్రాంగ్గా పెరుగుతుంది తప్పకుండా తయారు చేసుకొని వారంలో రెండు నుంచి మూడు సార్లు అప్లై చేసి చూడండి చాలా అద్భుతంగా పనిచేస్తుందండి ఈ హెయిర్ ఆయిల్ అనేది ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు అందరికీ నచ్చినట్లయితే వీడియోని మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్కి షేర్ చేయండి అంతేకాకుండా కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్లోకి వచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆన్ ఆన్లో ఉంచుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్